మస్ట్ బి వాండ్రింగ్ వెయిట్ వాట్ ఇదంతా నువ్వు ఒక్క మనిషి గురించి మాట్లాడుతున్నావా అని నన్ను అడిగితే మై ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ యెస్ ఇదంతా ఒక మనిషి సాధించిన అచీవ్మెంట్సే షీఈస్ నాన్ అదర్ దెన్ పద్మశ్రీ మంజులా అనగాని వి ఆర్ ఎట్ హోమ్ లెట్స్ టు హర్ హమార్ అయితే మీరు ఒక మంచి డాక్టర్తో పాటు ఒక మంచి పెయింటర్ కూడా అయితే మీ గురించి మాకు తెలియని ఇంకా ఇంట్రెస్టింగ్ హిడెన్ హాబీస్ ఏమైనా ఉన్నాయంట ఆర్ట్ లవర్ ఇస్ అ బెటర్ వర్డ్ దాన్ దెన్ సింగింగ్ ఆర్ ఎనీథింగ్ నో నేను వర్క్ చేస్తున్నా ఎక్కడ చూసిన వెనకాల మ్యూజిక్ నడవాల్సింది ఆర్ట్ కవర్ చేసారు మ్యూజిక్ కవర్ చేశారు బట్ టాకింగ్ మీ అది కూడా హాబీ అని ఎంత టాలెంటెడ్ అయినా మీరు డాక్టరే ఎందుకు అవ్వాలి అని అనుకున్నారు అట్ ద సేమ్ టైం గైనకాలజీని ఎందుకు చూస్ చేసుకున్నారు ఐ వాస్ వెరీ ష్యూర్ ఐ విల్ బి డాక్టర్ ఓన్లీ రైట్ ఫ్రమ్ ఫోర్త్ క్లాస్ ఐ టోల్డ్ ఎవ్రీబడి నేను డాక్టర్ అవుతున్నాను అని యువర్ ఆల్టిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆర్టిట్యూడ్ అండ్ యువర్ యాటిట్యూడ్ వ్యాధి గురించి అయినా మనకి తెలియాలి అంటే అసలు ఆ వ్యాధి మనకు ఉందో కదా తెలుసుకోవాలి తలనొప్పి సిమ్టమ్ నుంచి గూగుల్ చేయకూడదు సుమాం మీరు ఇప్పుడు ఇంత మంచి స్థాయిలో ఒక డాక్టర్ గా ఉన్నారు అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అండ్ మై మై మో రాధరాత్రి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ టీ కాఫీ అసలు మాకన్నా ఎక్కువ ఐ థింక్ కట్టిస్తుంది నక్షత్రాలు కనిపించట్లేదు అంటే వర్షం పడుతుంది అనుకో అంటే అసలు నీకు తెలుసా మీనింగ్ ఏంటో అని అడిగాను సుమాం పద్మశ్రీ మంజల అనగాని ఇస్ ఆల్సో పాపులర్లీ నోన్ యాజ్ సెలెప్స్ సిక్స్టీన్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో మీ పేరు నమోదైంది సో అది ఎందువల్ల తెలుసుకోవచ్చా అయితే ప్రతి ఫీల్డ్లో మెన్ వర్సెస్ విమెన్ అనేది జరుగుతూ ఉంటుంది మెడికల్ ఫీల్డ్లో కూడా జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుందా If they are your friends, they will never ask for explanation. Hmm. And if they are your enemies, you don't have to give explanation. Wow. So, ma'am, firstly, thank you so much for inviting us to your home and also for your precious time. Pleasure, ma'am. Thank you. మామ్ కో ఫౌండర్ సమాంత అక్కినేని గారితో ప్రజలకి ప్రత్యూష ఫౌండేషన్ ఎలా ఉపయోగపడతారో చెప్పారు ఇట్స్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే ఎప్పుడు కూడా యాక్టివ్గా వి వీఆర్ వెరీ యాక్టివ్ టిల్ టుడే టుడే వీ కీప్ డూయింగ్ ఎవ్రీథింగ్ సైలెంట్లీ మేము చేసుకుంటూ పోతాం చేసే వాళ్ళకి ఇఫ్ యూ గోయింగ్ టు ప్రత్యూష సపోర్ట్ వెబ్సైట్లో కానీ అట్లా దెన్ యూ విల్ నో హౌ మచ్ వర్క్ విఆర్ యాక్చువల్లీ డూయింగ్ హౌ ఇట్ ఈస్ కంటిన్యూ

I will take look into the whole health record of the thing where we have to support and yes. every, every case will be personally dealt with me and all. Yeah. Only last week, not even one week ago, uh, uh, help uh, was asked from Nimhans Bangalore about a kid with a double valve issues. So, most of the cases we support are heart diseases, but rest of the urology or any case also, anything which you need goes on. Wow. <laughs> so, ma'am. టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మీకు ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ పద్మశ్రీ అవార్డ్ మీరు దక్కించుకున్నారు అయితే సిక్స్ ఇయర్స్ అయింది ఇప్పటికీ రైట్ కానీ ఇప్పటికీ ఎప్పటికీ మీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ యుర్ ద యంగెస్ట్ డాక్టర్ టు రిసీవ్ పద్మశ్రీ అవార్డ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో

అంటే అసలు నీకు తెలుసా మీనింగ్ ఏంటో అని అడిగాను అంటే నక్షత్రాలు కనిపించట్లేదు అంటే మబ్బులు మబ్బులున్నట్లెక్క మబ్బులు ఉన్నాయి అంటే అప్పుడు వర్షం లెక్క అంటే మాకు తెలియదే అన్నారు అంటే ఇట్స్ లైక్ నో పీపుల్ డజన్ ఈవెన్ నో ద రీజన్ వై సమ్థింగ్ ఈస్ టోల్డ్ ఎస్ సో దే జస్ట్ థింక్ దట్ అది అక్కడితో ఆపేస్తారు సో వెన్ వీ స్టార్ట్ లుకింగ్ ఎట్ వై వాట్ హ్యాపెన్స్ ఎందుకు ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎలా దెన్ వి గెట్ ఆన్సర్స్ సో వెన్ వీ గివ్ ద ఆన్సర్ దెన్ ఇట్ ఈస్ ఇట్ లుక్ సింపుల్ బట్ యూ హ్యావ్ టు గివ్ సో పాత రోజులు ఎట్లా ఉండేదంటే అంటే ఇన్వేసివ్ సర్జరీ అంటే ఇలాగే చేయాలి ఇలాగే చేయాలి అలా కాకుండా వి వీ అప్ విత్ న్యూఆర్ టెక్నిక్స్ అండ్ సింపుల్ సొల్యూషన్స్ మా ఏం ఒకటే ద వాట్ ఎవర్ వీ అప్ విత్ ఇన్నోవేషన్స్ షుడ్ బి కంఫర్టబుల్ ఫర్ ద సర్జన్ అండ్ సేఫెస్ట్ ఫర్ ద పేషెంట్ సో మనం కొత్త కొత్త ఎన్ని ఇన్నోవేషన్స్ చేసినా పేషెంట్ సేఫ్టీ ఉండాలి అది రూల్స్ ఉండవు ఇది రూల్ కాదు పేషెంట్ సేఫ్గా ఉండాలి అది కొత్తవి రూల్ నిన్న రూల్ అనేది రేపటికి సైన్స్ అనేది మారుతూ ఉంటుంది నిన్న కరెక్ట్ అనేది రేపు కాకపోవచ్చు సింపుల్ ఎగ్జాంపుల్ స్టాటిన్స్ మనకి బీపీ మాత్రలు షుగర్ మాత్రలు గురించి మాట్లాడేటప్పుడు అయ్యో అదంతా బేస్డ్గా ఎన్ని సంవత్సరాలు వాడన మన ఫీలింగ్ వస్తుంది ఎవ్రీథింగ్ కీప్స్ చేంజింగ్ సో కారే దప్ప మారే కాలానికి అనుగుణంగా మనం అన్ని మార్చగలగాలి ఎస్ సో దాట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ సో వీ వి కేమ్ అప్ విత్ ఇప్సిడేటల్ పోర్ట్స్ అండ్ టెక్నిక్స్ మార్చి సేఫెస్ట్గా చేసుకుంటూ అలాగే కొన్ని నియోజన టెక్నిక్స్ గ్రోటెస్క్ టెక్నిక్స్ ఉండేవి ఎంత హారీబుల్గా ఉండేవి అంటే యా అవి అవసరమా అంత హార్బోర్ చేసుకునే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాకుండా ఇది మనము మనము సోషల్ యానిమల్స్ ఎవరన్నా ఏమన్నా చివరికి మనకి ఏం జరిగినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి జడ్జ్డ్ బై ద హస్బెండ్ బై ద ఫ్యామిలీ బై ద పీపుల్ అరౌండ్ సో అలాగా మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి అంటే షీ డ్ బి సో కాన్ఫిడెంట్ ప్రౌడ్ ఆఫ్ హర్ సెల్ఫ్ ద దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ నోబడి ఐ షుడ్ హ్యావ్ అ థింగ్ టు టచ్ టచ్ సో దెన్ దట్స్ ఆఫ్ వి అప్ విత్ ద న్యూ టెక్నిక్ ఆఫ్ న్యూ వెజ్ ఆఫర్ Um, uh, this thing and So, ma'am, I have a lot of doubt, ma'am. So, one should be proud enough. ఆఫ్టర్ గివింగ్ ది ట్రీట్మెంట్ అని అన్నప్పుడు ద మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ మెమరబుల్ ట్రీట్మెంట్ మీరు ఎవరికైనా ఇచ్చింది సో ఐ థింక్ వాళ్ళు చాలా చాలా కాంప్లికేటెడ్ కేసెస్తో ఉంటాయి మనకి పుట్టుకతో కొన్ని కొన్ని ఎబ్నార్మాలిటీస్ ఉంటాయి జనాల్లో వాళ్ళు వాళ్ళ తప్పు కాదు అది వాళ్ళకి అది అడగలేదు వాళ్ళ పేరెంట్స్ని అడగలేదు గాడ్ని అడగలేదు బట్ జనెటికలీ దేవ్ బీన్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ హ్యాపెన్స్ లైక్ అబ్సెంట్ సో వాటికి మనము సొల్యూషన్స్ ఎలా ఇవ్వగలగాలి అంటే వాళ్ళకి అన్నీ చెప్పగలగాలి ఇప్పుడు సెక్షువల్ లైఫ్కి ఎట్లా కావాలి మీ నార్మల్ లైఫ్ లీడ్ చేయాలంటే తర్వాత ప్రెగ్నెన్సీస్కి ఏం చేయాలి హెల్దీ బేబీ హెల్దీ మదర్కి ఏం చేయగలగాలి ఇవన్నీ సొల్యూషన్స్ ఇవ్వగలగాలి మన అమ్మాయికి సో అలాంటి సొల్యూషన్స్ని ఎలా చేయాలి మనము సేఫెస్ట్గా ఉండాలి ప్లస్ బయట తనకి తన లైఫ్లో ఎప్పుడు ఎవరు క్వశ్చన్ చేయగలిగేటట్టుగా ఉండకూడదు సో వాటన్నిటికీ సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ వచ్చామన్నమాట దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రై టు టెల్ యూ దట్ వెన్ వీ డూ అవర్ న్యూ ఎజన టెక్నిక్ విచ్ స్లోలీ ఇట్ హెస్ బికమ్ పాపులర్ నవ్ దట్ మెనీ పీపుల్ మెనీ సర్జన్స్ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ అప్ వరల్డ్ వైడ్ ద లీడింగ్ జర్నల్ హ్యాస్ పబ్లిష్డ్ ఇట్ సో ఇవన్నీతో ఏమవుతుందంటే

ఆ డిసీజ్ ఎట్లా అంటే క్యాన్సర్ కాదు కానీ క్యాన్సర్ కన్నా ఘోరంగా సతాయిస్తుంది అంటే ఆ కడుపు నొప్పి ఎలా ఉంటుందో పీపుల్ ట్రై టు కమిన్ సుసైడ్ విత్ అనేబుల్ టు స్టార్ట్ దానికి ఇప్పుడు చాలా సొల్యూషన్స్ వస్తున్నాయి మెడిసిన్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి కానీ సర్జరీ ఆల్వేస్ ఈజ్ ఎ గుడ్ స్టే సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఎ గుడ్ సర్జికల్ అవుట్ కమ్ షుడ్ కమ్ అంటే గుడ్ సర్జరీ చేయగలగాలి సో గుడ్ సర్జరీ ఫస్ట్ సర్జరీ గుడ్ సర్జరీ సో ఆ సర్జికల్ టెక్నిక్స్ను మనము సేఫెస్ సర్జరీస్ చేసుకోవటం ఎలా మనము అలా చేసేటప్పుడు ఆమె ఫర్టిలిటీ నాశనం అవ్వకూడదు ఫర్టిలిటీస్ గా చేయడానికి కొత్త కొత్త టెక్నిక్స్ దాని తర్వాత ఎలా మనం అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతాము సొల్యూషన్స్ ఇవ్వగలము పెయిన్ ఫ్రీ లైఫ్ని ఇవ్వగలగడం అన్నింటినీ డిస్కస్ చేస్తాము ముందే పేషెంట్ వచ్చినప్పుడు పాప ఇది 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 ప్రోగ్రెసివ్ డిసీజ్ సో నువ్వు ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ చేసుకోవాలి దీనికి ఇలాంటి సర్జరీ చేయాలి చేసిన తర్వాత మాయమవుతుందా డిసీజ్ రాకుండా ఉంటుందా అలా ఉండదు సో రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి సో ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక పేషెంట్ వచ్చారు అంటే వాట్ షీ వాటింగ్ లైఫ్ సో హౌ టు మేక్ హర్ లైఫ్ కంఫర్టబుల్ రైట్ అండ్ సేఫెస్ట్ ఇవన్నీ ఆలోచిస్తూ చేస్తుంటే ఇలాంటి టెక్నిక్స్ అన్నీ బయటకు వస్తుంటాయి సో అలా కొంచెం అలా అలాగే ఎండోమెట్రిమ్ పని చేయని వాళ్ళకి ఓవర్ ఈ ఫంక్షనింగ్ తొందరగా వెళ్ళిపోయిన వాళ్ళకి అంటే చాలా చిన్నతనంలోనే వాళ్ళు ఓవరీస్ ఫంక్షనింగ్ తగ్గచ్చు పిల్లలు పుట్టకపోవచ్చు ఐడియా ఫెయిలియర్స్ అవ్వచ్చు సో వాళ్ళందరికీ మనము ఓవెరీన్ రిజర్వనేషన్ టెక్నిక్ యూజింగ్ బ్లడ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్స్ స్టెమ్ సెల్ దీనికి అలాగే మనకి ఎండోమెట్రియల్ రీజనరేషన్ ఇవన్నీ కొత్త కొత్త టెక్నిక్స్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా వి స్టార్టెడ్ అండ్ వి ఐ థింక్ దట్ ఈస్ వాట్ సో హిస్టరీలో మీరు కూడా ఒక పాట ఏదో లేక కొంచెం అలా ఏదో సినిమాలో చెప్పినట్టుగా చరిత్రలో ఒక ఇది అయిపోయాడు మ్యామ్ సో ఆఫ్టర్ రిసీవింగ్ పద్మశ్రీ అవార్డ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో మీ పేరు నమోదు అయింది సో అది ఎందువలన తెలుసుకోవచ్చు అది అగైన్ ఫైబ్రాడ్స్ అనేది మనకి కణితలు ఉంటాయి ఓ విమెన్లో ఎందుకు వస్తారు అనే క్వశ్చన్ చాలా మంది అడుతారు ఎందుకు కాదు మనకు కావాల్సిందమ్మా వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మేక్స్ అ డిఫరెన్స్ విచ్ వీఆర్ ఆల్ డూయింగ్ వాట్ డయట్ జెనెటికల్లీ వి సౌత్ ఆఫ్రికన్స్ అండ్ ఇండియన్స్ హ్యావ్లీట్ హై ప్రొపెన్సిటీ గెట్ ఫైబ్రాయిడ్స్ సో ఈ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మందిలో ఉంటాయి ఉన్నాయి కదా అని వరి అవ్వం అది ఎప్పుడైతే ని క్రియేట్ చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో ప్లస్ ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుందో లైక్ సైజ్ పెరిగిపోతుంటుందో లైక్ బ్ల యూనరీ బ్లాడర్ మీద వాటి మీద స్ప్రెస్ చేస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాం సో మనకి దెర్ ఇస్ అ ఉమన్ హు హ్యాడ్ కమ్ టు అనమాట అది వేరే పక్క స్టేట్ నుంచి కర్ణాటక నుంచి మనకి రెఫర్ అయ్యి వచ్చింది బికాస్ అన్మ్యారీడ్ గర్ల్ సో యూట్రస్ని సేవ్ చేయాలి గడ్డలన్నీ తీయగలగాలి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ కూడా ఇవ్వగలగాలి ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి సో వాటిని చేసినప్పుడు ఎయిటీ ఫోర్ ఫైవ్ సర్జరీ స్టార్ట్ అయ్యి అని అలాగే సో మామ్ ఎయిటీ ఫోర్ ఫైవ్ బ్రాడ్స్ వన్ సింగిల్ ఆపరేషన్లోజరీలో సరే తీసారు సో ఒకవైపు ఏమో అంత క్రిటికల్ ఆపరేషన్ మీరు డీల్ చేస్తున్నారు ఇంకోవైపు ఏమో ఆ పేషెంట్ ప్రాణం మీ మీద ఆధారపడి ఎక్కడైనా ఒక పాయింట్లో భయం వేసిందా మీకు I think I, I I never get scared. I don't know why. So I don't know the reason. <laughs> I never get scared. Either I do it on my own relatives or anybody. I operated on my grand, one of my grandmother, my mother's surgery. I was assisting. My sister's surgery. I was assisting. I never have fear. Oh, so family members. So I do that. No, I do. Everybody's. Oh. My brother, my my sister-in-law, sister in I I don't know. I don't get so scared. So, I'm the confident and am not work that's it no I think when you are having a clear-cut thing that what you're supposed mm. to do and mm. you're going to do mm. the fear factor never comes yeah so when we have a clear-cut outcome in place and you're going towards that thing mm. I always say tell people there are two arts everybody should learn mm. art of disassociation or art of parallel thinking okay you have to think parallelly there it's not patient mm. it is like this is a disease this is a thing you have to give the solution so what to do mm. so if I have to do this who all should be involved so whether everything is there right. so you're చెక్ బాక్స్ ఇస్ దే పేషెంట్ అనేవి రిపోర్ట్స్ ఉన్నాయా అవి జరిగాయా ఎన్ఎస్థి చెకప్ అయిపోయిందా ఇది ఏం జరగచ్చు ఇది జరిగితే ఏం జరగచ్చు అన్ని ఇట్లా టక్ టాక్ టార్ సో వన్స్ యు ఆర్ రెడీ విత్ ఆల్ దిస్ చెక్ బాక్స్ రైట్ ఐ డోంట్ థింక్ యూ విల్ బి హ్యావింగ్ ఎనీ ఇష్యూ అట్ ఆల్ ఓకే మ్యామ్ సో ఇండియా ఎప్పటి నుంచో ఒక మెన్ డోమినే డామినేటింగ్ సొసైటీ అని చెప్పుకోవచ్చు అయితే ప్రతి ఫీల్డ్లో మెన్ వర్సెస్ విమెన్ అనేది జరుగుతూ ఉంటుంది మెడికల్ ఫీల్డ్లో కూడా ఉంటుంది జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుందా డెఫినెట్గా ఉన్నది ఇట్స్ నథింగ్ టు విత్ మెడికల్ ఫీల్డ్ ఆర్ ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ ఇట్ ఈస్ అ హ్యూమన్ సైకాలజీ ఇంకానే కాదు వరల్డ్లో అన్ని చోట్ల ఉంటుంది అది కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడతారు పేట్రియారికల్ సొసైటీ మన ఇండియా సో దట్ విల్ బీ దేర్ బట్ ఐ డోంట్ థింక్ ఇన్ అవర్ పాత్ ఏదైనా జరుగుతుంటే ఇందాక చెప్పా మన పాత్ చూసుకున్నప్పుడు ఏమేమి హర్డిల్స్ వస్తాయో చూసుకున్నప్పుడు ఇదంతా ఉంటాయి ఇవన్నీ దాంట్లో ఉంటాయి ఉన్నప్పుడు దే ఆర్ టూ వేస్ ఆఫ్ డీలింగ్ విత్ ఇన్ ఐదర్ యూర్ గోయిన్ డీల్ విత్ ఇట్ హెడ్ ఆన్ ఆర్ యుర్ గోయిల్ టు ఇగ్నోర్ ఇట్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ So when you start concentrating on your worth and you ignore it, mm. your work will talk. So when we start doing it, there are times when people say, "Oh, maybe she's not doing." There must be some surgeon who is coming inside and operating mm. only. Mm. So that will be there. Mm. But I don't think we should give importance to all that. And we went on doing, and we started doing live operative workshops. That's when seeing is believing. Okay. When people saw, then I said, then they understood. Oh, O M G. I mean, such skills are something which is rare, and she's doing them herself, and nobody else is helping her in that. So, I think time will tell. That is what I say. And then you keep doing, you don't have to explain at all. I mm -hmm. believe strongly in one thing if they are your friends, they will never ask for explanation. Mm -hmm. And if they are your enemies, you don't have to give explanation. Simple. Simple. You just do your work. <laughs> so, ma'am. ర్టికల్లో మంజులా హీ న్యూ ల్యాప్రోస్కోపిక్ టెక్నిక్స్ అని వచ్చింది అబౌట్ యుట సో అది మీ ఫస్ట్ న్యూస్ కవరేజా లేదంటే మీ పాపులారిటీ ఎప్పుడు తెలుస్తుంది ముందు Uh One of the thing, two, three coverages have happened before that, mm. way back. I think once we have associated with Secretariat and all that, when we were doing a lot of interactive sessions with those things. But major news has been this because all India level low. टेक्निकाट uh, दसी उसे गैनिंग सोसईटी आफ इंडिया ऐनुअल काफरे आउटकम बेस्ट पेपर की अवार्डस फस्ट पेपर अंड दूली रुद्र सिन्हा अवार्ड फर् द बेस्ट लाप्रोस्कोपिकॉट दफ्ट दट दट के that, that, that you spoke about it

So I always wanted to be a doctor, known to people as a doctor, and to do this. So even when we were doing, when I was in Apollo times only, there were my friends who used to tell you should start doing the shows, you should put your paintings, um, and everything will be very good. But no, I was very clear. No, I don't want to be projected as she's also a doctor. But she's a good artist. Yeah. No, I wanted to be known as. A, she's a very good doctor, and she's also a painter. Maybe my priorities are like that. So whatever is your priority, you might be good in so many things. Don't try to project like you know, trade a master of uh, none, jack of all trades, master of none. You should be master of everything but you should be the supremo in something which you wanted to be so for me medicine is like that because my passion is my my purpose of life is very clear i am born to do certain things and i have to do it i am born to do so many things in life i will do so many things but the first thing is definitely me and my patients so that should not be stopping just because i am doing something I should not stop that because painting takes lots of your time. Every Sunday I used to do. But once I became so much busy in my work, then literally painting went back. Because every Sunday I was going to out of states to do operative workshops or give talks or something or the other. So when your work and all consumes you so much, you won't have time for other thing. But doesn't matter. You know, that's a God's gift. Art is a God's gift. You can always come back. So you don't have to, you're not learning, learning, learning. So you just have to put it back, you start doing, you get back. Because it's an innate ability you have. Mm -hmm. There are two things for anybody. One is acquired ability, one is innate ability. Innate ability is what God gives. Whether it is singer or anybody. Practice just singer savachu. But a voice, a dhantlo na kamadhana vannidiya, the God's gift. That is innate ability. Same thing happens with art, painting surgery kavachu, So I think for my priority was medicine. These are all things which added up later. Right. So in this year, because of COVID, hmm. I started doing more and more painting, and that's how you know we had more time uh, to do and they started coming out. And social media. Before it was not there. We do, hmm. we do. Like you hmm. said, article came in 2005-2006. Hmm. But till again 2014, my Padma Shri came, hmm. most hmm. of the people Patient, my patients know, my doctors know, my colleagues know, oh. but general public will not know what all the work which we were doing. Mm -hmm, yeah. But now, courtesy media, courtesy so much of social media, people know everybody what they are doing and they can keep a track about. Yes, okay. So that's how now people know about all the other uh, hobbies and all what I do. So I'm already awestruck, and you are definitely inspire many <laughs> many us. So, ma'am, when I was actually going through some of your social media activities i got to see this wonderful post which is posted by you which says let's break the myths of menstruation and empower our future generation to understand the fact of the body for what they are yes i think మెన్స్ట్రేషన్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మా సుమన్ టీవీ కి మీ అభిప్రాయం కొంచెం చెప్తే బాగుంటుంది ఫస్ట్ థింగ్ మెన్స్ట్రేషన్ ఈజ్ అ నామ్ అనేది గుర్తుపెట్టుకోవాలి అది నార్మల్ థింగ్ మన అన్నం తింటున్నాం ఎంత నార్మల్గానో అలాగే దాని గురించి మనం మాట్లాడగలగాలి అది ఇట్ షుడ్ బికమ్ మేయర్ ఫ్రంట్ రూమ్ టాపిక్ సెకండ్ థింగ్ తప్పనిసరిగా నెల నెల బెడ్ అవ్వాలి అవ్వకపోతే అది ఎబ్ నార్మల్ అవ్వట్లేదు కాబట్టి ఇది అవుతుంది అనేది చాలా మందికి అది అపోహలు ఉంటాయి మెన్స్ట్రేషన్ వాజ్ నెవర్ ఎన్ నామ్ రిమెంబర్ మన అమ్మమ్మల కాలంలో వాళ్ళు దే నెవర్ మెన్స్ట్రేటెడ్ దే బికేమ్ ప్రెగ్నెంట్ దె డెలివర్డ్ దే బికేమ్ ప్రెగ్నెంట్ దె డెలివర్డ్ వాళ్ళకి హార్డ్లీ మొత్తం ముప్పై ఏళ్ళు అర ఇరవై ఏళ్ళ కాలంలో వాళ్ళకి ఐదు సార్లు అయిందో మెన్స్ట్రేషన్ పాదు సార్లు అయిందో సో మన మైండ్లో నుంచి ఆ బ్లాక్ తీసేయాలి తీసేసి ఎందుకు అవుతుంది తక్కువ బ్లీడింగ్ అవుతుంది అని టెన్షన్ ఎక్కువ బ్లీడింగ్ అవుతుందని టెన్షన్ పడకుండా ఏది నార్మల్ అని ముందు అర్థం చేసుకుని ఏది నార్మల్ కాదు అనేటప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అవగాహన తెచ్చుకుని ట్రీట్ చేసుకోవాల్సిన ప్లస్ సెకండ్ థింగ్ ఇస్ పాత రోజుల్లో వాళ్ళు క్లాత్ యూస్ చేస్తుంటే అది నార్మల్ అన్నట్టు కాదు మనం యూస్ చేసేవన్నీ కూడా ఇలాగే యూస్ చేయాలని లేదు ఇప్పట్లో యూజ్ చేస్తున్న మన శానిటరీ నాప్కిన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విషుడ్ షుడ్ యూస్ ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ ఆర్ మెన్స్ట్రల్ కప్స్ విచ్ కెన్ బి రీయూస్డ్ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ డెఫినెట్లీ నాట్ హ్యావింగ్ ప్లాస్టిక్స్ వీ వర్స్ట్ థింగ్ విచ్ హెస్ హ్యాపెన్ విత్ ఏమంటాం సివిలైజేషన్ ఇస్ ద ప్లాస్టిక్స్ వితౌట్ నోయింగ్ వీ హెవ్ డన్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద ఎన్వైర్న్మెంట్ అండ్ టు అవర్ సెల్స్ సో దీస్ ప్లాస్టిక్స్

ఫస్ట్ థింగ్ అగైన్ మనకి యాడ్స్ వచ్చినాయి టీవీలో యాడ్స్ వస్తున్నాయి చూస్తున్నా కానీ మాట్లాడటం మాత్రం తప్పు అందరం కలిసి టీవీ చూడొచ్చు శానిటరీ నాప్కిన్ చూసుకోవచ్చు కానీ నోరిపకూడదు మనం షాప్కి వెళ్తే ఇప్పటికి కూడా మెన్స్ట్రల్ అది బ్లాక్ లో కలిపేసుకుని ఇవ్వటం నో వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నార్మల్ ఇట్ ఈస్ సంథింగ్ మన స్నానం చేసినంత నార్మల్ మనం బ్రష్ చేసుకున్నంత నార్మల్ సో వాట్ ఈస్ నార్మల్ వీ షుడ్ నాట్ వరీ ద సేమ్ గాడ్స్ అండ్ గాడసెస్

అలాగే గర్భాశయం లోపల పొరని అది షెడ్ చేయటాన్ని మెన్స్ట్రవల్ సైకిల్ అంటారు సో దట్ ఈస్ నాట్ చెడు రక్తం మనకు ఎక్కువ బీడింగ్ అవుతున్న లోపల ఉన్న చెడు రక్తం అంతా వెళ్తుందా అనుకున్నాం మేడం అంటారు నో యూ విల్ బికమ్ ఎనిమిక్ అది చాలా శరీరానికి హానికరం అన్ని హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి శరీరంలో మన స్ట్రెస్కి రిలేటెడ్గా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వచ్చినప్పుడు ఓవరి మీద యాక్ట్ చేయటం ఆ ఓవరి నుంచి వచ్చిన హార్మోన్స్ని యాక్ట్ చేసినప్పుడు యూట్రస్ నుంచి బ్లీడ్ అవ్వటం ఇది మన సైకిల్ ఇది చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది మన టెన్షన్ పడినా బ్లీడింగ్ తొందరగా అవ్వచ్చు లేటుగాను అవ్వచ్చు సో అన్నిటికీ భయపట్టాలి ముందు మానేసి మీరు డాక్టర్ని కలవండి ప్లస్ మాట్లాడటం నేర్చుకోండి ఇంట్లో పక్కన వాళ్ళు ఏమనుకుంటారు ఎదురుకుండా ఏమనుకుంటారు ఈ టైంలో లేదో ఇంట్లో నుంచి వంటగదిలోకి వెళ్ళకూడదు వంట గదిలో వెళ్తే పచ్చళ్ళు పాడైపోతాయి మనం తలుపుకు అవతల కూర్చోవాలి ఐ థింక్ హై టైం ఇప్పటికే చాలా మార్పు వచ్చాయి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీబడీ బట్ హై టైమ్ వీ షుడ్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ పీరియడ్స్ టైంలో బెల్లం తినకూడదు అది వేడి దిర్ ఇస్ నథింగ్ లైక్ వేడి చలవ మనం ఏంటి వేడి అంటే మీరు దేన్ని అంటున్నారు వేడి గాల్పులు వస్తాయా యూరిన్లో మంట వస్తుందా అన్నింటినీ వేడివే లూజ్ మోషన్స్ అవుతున్నాయా వేడియే అన్నిటినీ వేడి అనే వర్డ్ యూజ్ చేయడం అలవాటైపోయింది సో ఎగ్జాక్ట్ సిమ్టమ్స్ చెప్తే మనం ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది సో ఈ అన్నిటినీ ముందు మనం లాజికల్గా ఆలోచించాలి పాత వాజుల్లో చెప్పేదానికి వాళ్ళు అర్థం చేసుకున్న దానికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది సైన్స్ చాలా ముందుకు వెళ్ళినప్పుడు మనం కూడా దాన్ని తగ్గట్టుగా ముందుకు అవసరం ఉంది మ్యామ్ అయితే మీరు ఒక మంచి డాక్టర్తో పాటు ఒక మంచి పెయింటర్ కూడా అయితే మీ గురించి మాకు తెలియని ఇంకా ఇంట్రెస్టింగ్ హిడెన్ హాబీస్ ఏమైనా ఉన్నాయంటారు ఐ థింక్ అది హ్యూమన్ యాజ్ సచ్ ఒక వి కెన్ నాట్ ఫ్యాతం అనమాట ఎవరైనా ఏ మనిషి అయినా కూడా ఇంతవరకే తనది అని లిమిట్ పెట్టుకొని చాలా తక్కువ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ ద టైమ్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ మారుతూ ఉంటాయి వాళ్ళకి మాకు ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంది అని మనకి మనమే చాలా సర్ప్రైజ్ తెచ్చుకునే టైమ్స్ అన్నీ ఉంటాయి సో ఐ థింక్ చిన్నప్పటి నుంచి మనకి ఏదంటే ఇష్టం ఉందో చేయలేకపోయినవన్నీ కూడా టైం దొరికే దాన్ని బట్టి మనకి లైఫ్ వెళ్తున్న కొద్దీ మన ప్రయారిటీస్ని బట్టి ప్లస్ మన చుట్టుపక్కల మనకి ఎదురయ్యే సంఘటనను బట్టి మన ఇవి మారుతూ ఉంటాయి సో మనకి ప్రొఫెషన్ ఒకదాన్ని పెట్టుకున్న మనకి ప్యాషన్స్ చాలా ఉండొచ్చు ఓకే కానీ ఎప్పుడైతే మన ప్రొఫెషన్ ప్యాషన్ ఒకటే ఉంటుందో దాన్ని మించింది ఇంకేది ఉండదు మనకి లైఫ్లో దాంతోపాటు ఇదే నచ్చింది కాబట్టి ఇదే చేయాలి మిగతావి చేయకూడదు అంటే దట్ ఆస్ నాట్ హ్యాపీ సో మనకి బ్రెయిన్కి రిలీఫ్ ఎప్పుడు ఉంటుంది వెన్ యూ స్టార్ట్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ అండ్ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్ ఇన్ మల్టిపుల్ థింగ్స్ దట్ ఈస్ వండర్ఫుల్ కానీ ఒక్కదాన్ని అచీవ్ చేయడానికి కోసం వేరే వాళ్ళని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ప్లస్ వేరే వాళ్ళు చేస్తున్నాం కదా అని అన్నిట్లో వెనకపడాల్సిన అవసరమూ లేదు సో దట్స్ ఆఫ్ వెన్ వీ గో ఎస్ మ్యూజిక్ ఈస్ సంథింగ్ ఐ లవ్ అది ఆర్ట్ లవర్ ఈజ్ అ బెటర్ వర్డ్ దాన్ ఎనీథింగ్ దెన్ సింగింగ్ ఆర్ ఎనీథింగ్ నో ఇట్ ఈస్ లైక్ యూ ఐ థింక్ దట్ గివ్స్ యూ సెరీనిటీ సేనిటీ అండ్ పీస్ ఇన్ యువర్ లైఫ్ సో నేను వర్క్ చేస్తున్నా ఎక్కడ చేసిన వెనకాల మ్యూజిక్ నడవాల్సిందే ఓకే సో దట్ ఈజ్ సంథింగ్ ఈవెన్ ఇన్ మై పేషెంట్స్ హు కమ్ టు మై ఓ పీబుల్లో ఆపరేషన్ థియేటర్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు సో మనకి టైం తెలియకపోయినా మన స్ట్రెస్సెస్ని తగ్గించుకోవాలన్న డీస్ట్రెస్సింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బై థీస్ థింగ్స్ ఆర్ట్ ఐ థింక్ పెయింటింగ్ ఈజ్ సంథింగ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ అవర్స్ అవర్స్ టైం తెలియకుండా మనం చేసుకుంటూ పోగలిగేది అది సో దాట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ లవ్ అండ్ దెన్ ఐ లవ్ టు ట్రావెల్ గో అరౌండ్ గ్రీనరీ ఇప్పుడు వెదర్ బాగున్నప్పుడు అట్లా డ్రైవ్ చేసుకుంటూ పోవాలంటే చాలా ఇష్టం అర్ధరాత్రి అయినా సరే డ్రైవ్ చేయటం చాలా ఇష్టం నాకు దెన్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అందరూ ఎని బడి ఐ నో దాట్ ఐ టాక్ ఎట్

సో మ్యామ్ మీరు ఇంత టాలెంటెడ్ అయినా మీరు ఐ థింక్ డాక్టర్నే డాక్టరే ఎందుకు అవ్వాలి అని అనుకున్నారు అట్ ద సేమ్ టైం గైనకాలజీనే ఎందుకు చూస్ చేసుకున్నారు ఓకే దట్స్ ఎన్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నేను డిఫరెంట్ ఆస్పెక్ట్ అంటే అందరూ అడిగేదాన్ని కొంచెం డిఫరెంట్గా అడిగిన క్వశ్చన్ ఇది సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ ష్యూర్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ వాజ్ వెరీ ష్యూర్ ఐ వాంట్ బి డాక్టర్ ఓకే అంటే మేబీ ఆ టైంలో ఉమెన్ అంటే టీచర్ కానీ డాక్టర్ కానీ హౌస్ వైఫ్ కానీ

యూస్ డెవలప్ ఇన్ ఇంట్రెస్ట్ ఇన్ ద సైన్స్ అండ్ యాజ్ ఎ స్టూడెంట్ మన చిన్నపిల్లలుగా ఎలా ఉంటుంది అంటే మనం ఏ టీచర్ అయినా మనల్ని లైక్ చేస్తే మనకు ఆ సబ్జెక్ట్ నచ్చుతుంది మనకి ఒక సబ్జెక్ట్ ఎంత చెత్త సబ్జెక్ట్ అయినా టీచర్ చెప్పే విధానాన్ని బట్టి మనకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అవుతుంది సో మాకు అలా మాకు నాకు సైన్స్ మీద ఇంట్రెస్ట్ రావటం మనకు క్వశ్చన్స్కి అవుట్ ఆఫ్ ద బా బాక్స్ ఆన్సర్స్ ఇవ్వటం ఆ ఇంక్విజిటివ్నెస్ ని ఎంకరేజ్ చేయగలగటం ప్లస్ మనకు ఒక ఎక్స్ట్రా ఆర్ట్ ఉన్నప్పుడు డ్రాయింగ్ లో మనకి ఎక్స్ట్రా హాఫ్ మార్క్ వచ్చినప్పుడు సైన్స్ లో మనకి అందరికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేస్తూ ఉంటుంది సో ఐ థింక్ సో మెనీ థింగ్స్ కల్మినేటెడ్ బట్ ఐ వాస్ వెరీ ష్యూర్ ఐ వుడ్ బి అ డాక్టర్ ఓన్లీ రైట్ ఫ్రమ్ ఫోర్త్ క్లాస్ ఐ టోల్డ్ ఎవ్రీబడి నేను డాక్టర్ అవుతున్నాను అని అప్పుడే ఫిక్స్ అయితే ఎవ్రీబడి సో అదంతా తర్వాత మరి డాక్టర్ అంటే ఎన్నో స్పెషాలిటీస్ ఐ నో ఆఫ్ మెనీ పీపుల్ హు జాయిన్ మెడిసిన్

ఇది ఏంటి బా చేయగలుగుతాం అనేది ఒకటి పాయింట్ అయితే ఏది మనం చేసుకుంటాము అనేది వేరే పాయింట్ ఏది మనం చెయ్యగలుగుతామో అది వేరే కానీ మనకి మనకి ఫ్యూచర్ బాగుండాలంటే ఏది చేయాలి అనేది ఒకటి కానీ మన సర్కంస్టాన్సెస్ మనకి అవకాశం బట్టి మనం ఇది అనేది డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వీ కెనాట్ నాట్ కంపేర్ నేను వెనకాలజీస్ అవుతాను అనుకున్న తర్వాత పెళ్లి అయిన తర్వాత లేదు చేయకూడదు అని నేను ఇంకో చేస్తానేమో బట్ ఐ విల్ హ్యాపీ హ్యాపీయా ఐ డోంట్ నో వెదర్ ఐ అచీవ్ వాట్ ఎవర్ ఐ కుడ్ అచీవ్ ఆ ఐ డోంట్ నో సో మనకి అనాటమీ అది బాగా నచ్చి వన్ యూ నో యూ లవ్ దట్ సబ్జెక్ట్ యూ విల్ నో యూ నో యూ యు ఆర్ గోయింగ్ టు గోయింగ్ టు సర్జికల్ ఫీల్డ్ అదే ఫిజియాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే అంటే అన్నిటికీ ఆన్సర్స్ కావాలి మనకి బ్రెయిన్లో మనం ఏమన్నా ఎత్తుంది అంటే ఎందుకు ఏ హార్మోన్స్ ఎట్లా అనుకుంటున్నామంటే అప్పుడు జనరల్ మెడిసిన్ ఎక్కువ చేస్తాం అనమాట అంటే యూ విల్ డూ వెల్ ఇన్ జనరల్ మెడిసిన్ ఇఫ్ యూ పిక్ ఇట్ అప్ సబ్జెక్ట్ అయినా చేయొచ్చు కానీ యూ విల్ డూ వెరీ వెల్ బికాస్ యువర్ యాప్టిట్యూడ్ అంటాం యువర్ ఆల్టిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ యువర్ యాప్టిట్యూడ్ అండ్ యువర్ యాటిట్యూడ్ ఓకే ఓకే సో యువర్ యాప్టిట్యూడ్ టు దట్ సబ్జెక్ట్ విల్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ సో బయో కెమిస్ట్రీ అవి నచ్చితే యూ విల్ గో టు పారాక్లినికల్ సబ్జెక్ట్స్ అనమాట సో ఐ న్యూ ఇమీడియట్లీ వెన్ ఐ లవ్ ద నాటిమీ దట్ ఐ వుడ్ బోయ సర్జికల్ సో సర్జరీ 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 అనుకుంటూ వచ్చిన తర్వాత హౌస్ ఏజెన్సీకి వచ్చిన తర్వాత దెన్ యువర్ హ్యా రియల్ టైం రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే పేషెంట్స్ని ఫస్ట్ టైం మనం చూస్తాం డాక్టర్గా చూస్తాం పేషెంట్ మన స్టూడెంట్గా కాకుండా డాక్టర్గా చూసుకుని పరిగణలోకి తీసుకుంటారు సో అప్పుడు యు నో దాట్ సర్జరీ మనం అందరికీ చేయగలగాలి అంటే ఒక లేడీస్ సర్జన్కి ఆ రోజుల్లో వే టాకింగ్ అబౌట్ నైన్టీ వన్ వెరీ ఫ్యూ లేడీస్ సర్జన్స్ లెక్కబె టూ త్రీ పీపుల్ వద్దే వాళ్ళకి ప్రాక్టీస్ కూడా ఉండేది కాదు ఎందుకని అంటే సర్జన్ అనగానే వాళ్ళందరికీ పిల్ల జనాలకి ఒక మ్యాన్ అనేది గుర్తుంటుంది ఉమెన్ చేస్తారా అనుకునే వాళ్ళు కాదు మాట్లాడితే సర్జన్ అంటే ఒక గైనకాలజీ మాత్రమే అంటే డెపురుళ్ళు మాత్రమే ఒక డైడీ డాక్టర్ చేయగలరు అనే అనే సిచ్యువేషన్లో ఉన్నాం మనం అంటే మన జనాల అవగాహన అంతవరకే సో అలాంటి దీంట్లో ఉన్నప్పుడు మనం వాట్ ఫీ షుడ్ డూ ద సర్జరీని ఏదైతే ఇంపార్టెంటో దాన్ని మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఉమెన్ అన్నప్పుడు వుమెన్కి అవసరమైన సర్జరీస్ని మనం చేయాలి సో అలాగ నేను ఐ థాట్ యా మనకి ఫస్ట్ ఒక అబ్దుల్లా హ్యాస్ టు గో టు కూవా ఆర్ కువా హ్యాస్ టు కమ్ టు అబ్దుల్లా అంటే మనం హార్స్ మనం ఒక కువా అంటే వెల్ వెల్ దగ్గరికి మనం వెళ్తామా వెల్ మన దగ్గరికి వస్తుందా అనేది ఇంపార్టెంట్ సో వెల్ మన దగ్గర రానప్పుడు మనమే వెల్ దగ్గరికి వెళ్ళాలి సో మనం ఎక్కువ మందికి ట్రీట్ చేయాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ ఉన్నప్పుడు జనాలలో మనకి ఉమెన్ లేడీ డాక్టర్ అయితేనే రా వస్తారు అనుకున్నప్పుడు మనం ఆ సబ్జెక్ట్ తీసుకుని జనాల్ని మనకి రాల్పించి అప్పుడు మన దారిలోకి తేవాలి సో దాట్స్ హౌ ఐ వెంట్ వెంటూ గైనకాలజీ ఓకే దెన్ వెన్ ఐ వాస్ డూయింగ్ గాయనకాలజీ జనరల్ సర్జరీ వాజ్ ఐ మీన్ సర్జికల్ స్కిల్స్ వాళ్ళు ల్యాకింగ్ అప్పుడు ఒట్టి నేను ఇందాక అన్నట్టుగా పురుళ్ళు మాత్రమే అన్నట్టుగా ఇంకా ఉండే ఉండే ఒకటి సిజేరియన్ నార్మల్ డెలివరీ హిస్ట్రాక్టిమీ ఈ మూడే మూడు అప్పుడు అనమాట అంటే తీసేస్తే పని అయిపోతే యూట్రస్ తీసేయటం లేదంటే డెలివరీలు చేయటం సిజేరియన్ చేయటం ఈ మూడే పరిగణనలోకి తీసుకునేటప్పుడు దెన్ విన్ బి వెంట ఇన్ టు ద డీపర్ దర్ సో మెనీ థింగ్స్ యూట్రస్ని సేవ్ చేస్తూ మినిమలీ ఇన్వేసివ్ సర్జరీస్ని ఎలా తేవాలి డే కేర్ సర్జరీస్ పాత రోజుల్లో మనం మన జాయింట్ ఫ్యామిలీస్ ఇప్పుడు మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ సో మారే జనజీవన స్రవంతిలోంచి మనం తీసుకోవాలి అవసరాన్ని అనేది వస్తుంది సో అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మనం చేయగలగాలి ఉద్యోగాల్లో చేస్తున్నారు వాళ్ళ అవసరం ఎక్కువ వాళ్ళు తొందరగా వాళ్ళు బాగా అయిపోవాలి తొందరగా ఉద్యోగానికి వెళ్ళగలగాలి పిల్లల్ని చూడగలగాలి ఇంట్లో వచ్చి పాత రోజులలాగా రెండు నెలలు మూడు నెలలు వచ్చి చేసి పెట్టడానికి వేరే వాళ్ళు ఉండరు సో ఇవన్నింటినీ చేయాలి అంటే సర్జరీలో ద వే వి లుక్ ఎట్ ఇట్ ద వే పీపుల్ లుక్ ఎట్ ఇట్ ద వే వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు దమ్ ఎవ్రీథింగ్ షుడ్ చేంజ్ రైట్ సో అవేర్నెస్ షుడ్ స్ప్రెడ్ అవేర్నెస్ స్ప్రెడ్ అవ్వాలి అంటే మేమే కాదు కంప్లీట్ మీడియా గవర్నమెంట్ ఎవ్రీథింగ్ షుడ్ కమ్ సెకండ్ సర్జికల్ స్కిల్స్ అండ్ టెక్నాలజీ షుడ్ చేంజ్ అది గుడ్డు ముందా పిల్ల ముందా ఎవరికి ముందుకు వస్తారు సో వీ స్టార్ట్ విత్ టెక్నిక్ దెన్ కంపెనీస్ కమ్ అప్ విత్ టెక్నాలజీ దెన్ అవేర్నెస్ కమ్స్ ఫ్రమ్ మీడియా అండ్ ద పేషెంట్ ఎస్ సో అవన్నీ సైమల్టైనియస్గా జరగాలి ఇది ముందు అది ముందు అంటే ఏది సాధించలేము మనం సో అవన్నీ సైమల్టేనియస్గా చేసుకుంటూ ఇప్పుడు జనాలు వాళ్ళంతట వాళ్ళే వచ్చి మనము మందులతో ట్రీట్ చేయగలుగుతామా ఆపరేషన్ లేకుండా చేయొచ్చా ఆపరేషన్లో మనం మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్ చేయొచ్చా ఆపరేషన్లో యూట్రస్ తీయకుండా ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా ఇవన్నీ అడగలగలిగే స్టేట్కి మనం జనాలని తెచ్చామంటే చాలా సాధించినట్టే లెక్క అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చినట్టే లెక్క కానీ అది కొంచెం ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి గూగుల్ డాక్టర్స్ అయిపోయి అవసరం నాలెడ్జ్ కన్నా ఎక్కువగా ఆలోచిస్తూ అవసరం లేకుండా అంటే నాకు తలనొప్పి వచ్చింది డాక్టర్ క్యాన్సర్ అనుకుంటా ఆ లెవెల్కి వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చేసాం మనం అలా కాకుండా గూగుల్ ఎంతవరకు చేయాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్తే మనకి కరెక్ట్గా ఉంటుంది అంతవరకు చేయండి మన వ్యాధి ఏంటో తెలుసుకుని అప్పుడు గూగుల్ చేయండి దానికి ఉండే వేరే వేరే మార్గాల్ని చూసుకుని డాక్టర్తో డిస్కస్ చేసి అప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళండి అంతవరకు ఆలోచండి ఒకటే రోజులో మీరు డాక్టర్ అయిపోవాలని సూపర్ స్పెషలిస్ట్ అవ్వాలని ఒక పదమూడేళ్ళు ఏళ్ళు మేము చదివింది అంటే మొత్తం సిక్స్ సెవెన్ ఇయర్స్ అది మళ్ళీ సూపర్ స్పెషాలిటీ మళ్ళీ ఫెలోషిప్స్ అన్ని ఒక మినిమం లెవెన్ ఇయర్స్ చదువుతాం లెవెన్ టు థర్టీన్ ఇయర్స్ ఆన్ యావరేజ్ డాక్టర్ స్టడీస్ టు బికమ్ వాట్ ఎవర్ దే ఆర్ ఆ పదమూడేళ్ళు చేసేది పదమూడు నిమిషాల్లో మీరు అయిపోవాలని అనుకోకండి కానీ తెలుసుకోండి మీది డయాగ్నోసిస్ ఇది అని డాక్టర్ చెప్పిన తర్వాత అప్పుడు దాన్ని చదవండి దానికి ఉండే మార్గాల్ని డిస్కస్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ అప్పుడు గూగుల్ చేసినా అర్థం ఉంటుంది అని అంటారు అంటే ఏదన్నా తెలుసుకోవాలి అంటే ఏబీసీడీ నుంచి తెలుసుకోవటం కష్టమా ఎల్ఎంఎన్ఓపి నుంచి తెలుసుకోవటం ఈజీయా ఎప్పుడు కూడా ఎల్ఎంఎన్ఓపి నుంచి తెలుసుకోవటం ఈజీ ఏ వ్యాధి గురించి అయినా మనకి తెలియాలి అంటే అసలు ఆ వ్యాధి మనకు ఉందో కదా తెలుసుకోవాలి తలనొప్పి సిమ్టమ్ నుంచి గూగుల్ చేయకూడదు ఎప్పుడు ఓకే వ్యాధి నుంచి గూగుల్ చేయాలి అంటే ఒక సిమ్టమ్ అంటే ఏంటంటే ఒక ఒక మనిషికి వచ్చే సూచన ఏదైతే ఉంటుందో దాని సిమ్టమ్ అంటాం అంటే దగ్గు ఉందా లేక కడుపు నొప్పి ఉందా అది సిమ్టమ్ హెడేక్ ఉందా సో హెడేక్ అని గూగుల్ చేస్తే మనకి మామూలుగా సరిగా అన్నం తినపోయినా హెడేక్ రావచ్చు ఎండలో వెళ్ళొచ్చినా హెడ్డేక్ రావచ్చు వామిటింగ్ అయినా హెడేక్ రావచ్చు ఫీవర్ వచ్చినా హెడేక్ రావచ్చు ఎక్కువ ఆలోచించినా హెడేక్ రావచ్చు సో మీకు ఉందో మీకు తెలియకుండా మనం గూగుల్ చేస్తే క్యాన్సర్తో కూడా హెడేక్ వస్తుంది కాబట్టి దానివల్ల కూడా హెడేక్ అనుకోవచ్చు మనం మైగ్రెయిన్ అవన్నీ పక్కన పెట్టేసి ఒకటేసారి అక్కడికో వెళ్ళిపోవచ్చు మనం అన్నీ మనం ఆపాదించేసుకుంటాం అలాగే నాసియా ఎన్నిటికి నాసియా రావచ్చు సరిగా అన్నం తినపోయినా కూడా రావచ్చు సో సిమ్టమ్తో మీరు వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి డాక్టర్ మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసి ఇది మీ డయాగ్నోసిస్ అమ్మ దీని గురించి తెలుసుకోండి అన్నప్పుడు మాత్రమే మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు మీ దారి అనేది నేను చెప్పినట్టుగా ఏబీసీడీ నుంచి కాకుండా ఎల్ఎంఎన్ఓపి గురించి మనం తెలుసుకునేటట్టు మనకి ఈజీగా ఉంటుంది అనమాట సో అలా చేసినప్పుడు మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు తెలిసినప్పుడు డాక్టర్ ఇది మా ఇది ఇది ఉన్నాయి దీంట్లో ఇది బెటరు అన్నప్పుడు మీకు అర్థమవుతుంది దాంతో వచ్చే బెస్ట్ అవుట్కమ్స్ ఏంటి దాంతో ఏవి ఎంతవరకు నివృత్తి అవుతాయి ఎంతవరకు వరకు నివృత్తి అవ్వవు కూడా తెలుస్తుంది అనమాట ఎస్ మ్యామ్ సో మామ్ మీరు ఇప్పుడు ఇంత మంచి స్థాయిలో ఒక డాక్టర్గా ఉన్నారు

వాటిని తీసుకునేది ఇది మనకు ఉందా వాటిని తీసుకోవాలి అంటే ఏమేమి మనకి ఎన్నెన్ని దాటాల్సి ఉంటుంది దాటే దాంట్లో మనకి ఎవరి సపోర్ట్ అవసరం ఎవరు మనకి అడ్డం అవ్వచ్చు ఎవరు అంటే ఎవరు కాదు సిచ్యువేషన్స్ కూడా ఓటెవర్ అవన్నీ క్లారిటీ మనం ముందు రాసుకోవాలి మనకి అండ్ మనం ఆపర్చునిటీస్ని ఎలా తీసుకుంటామో మనకి పాజిటివ్ రావచ్చు మనకి నెగిటివ్ అవ్వచ్చు సో వెన్ వన్స్ ఐ న్యూ దట్ ఐ వాంటెడ్ టు బిఏ డాక్టర్ దెన్ ఐ న్యూ నాకు నా పాజిటివ్స్ ఏంటి నా నెగటివ్స్ ఏంటి లైక్ యూ టేక్ మై సెల్ఫ్ నాకు నా పాజిటివ్ హ్యూజ్ పాజిటివ్ ఇస్ మై మెమరీ అవును ఐ మీన్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ గాడ్స్ గిఫ్ట్ పేజ్ మెమరీ అని మా వాళ్ళందరూ ఇప్పుడే నడిపిస్తుంటారు అది దాంట్లో ఆ మెమరీ అనేది నా పాజిటివ్ అదే నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు మనం ఎలా తీసుకుంటామని దాన్ని బట్టి ఉంటుంది సెకండ్ పాజిటివ్ అని నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా హ్యూజ్ సపోర్ట్ మా వాట్ ఎవర్ ఐ వాంట్ టు ఆర్ దేర్ ఫర్ మీ సో అట్లా మనం రాసుకుంటూ పోతూ ఉంటే వాట్ యు వాంట్ డూలో యూ యూర్ పాజిటివ్స్ అండి నెగటివ్ ఆ టైంలో నేను ఇప్పుడు ఇంత మాట్లాడతాను నేను చేస్తానని చెప్తా స్టేజ్ ఫియర్ వాజ్ మై హ్యూజ్ నెగటివ్ వాజ్ వాజ్ యా సో వెన్ యూ స్టార్ట్ రైటింగ్ డౌన్ వాట్ ఆర్ యుర్ నెగిటివ్స్ వాట్ ఆర్ యూర్ పాజిటివ్ దెన్ యూ షుడ్ యూల్ నో ఇది నాకు ఎంట్రెన్స్ అవుతుంది నాకు లైఫ్లో సో రైట్ ఫ్రమ్ యర్ టైమ్ వెన్ యూ వాంట్ డూ యూ హ్యావ్ టు ట్రై టు మేక్ దాట్ ఇన్ టు పాజిటివ్ సో ఐ స్టాండర్డ్ వర్కింగ్ ఆన్ ఇట్ వర్కింగ్ ఆన్ ఇట్ వర్కింగ్ ఆన్ ఇట్ నథింగ్ హ్యాపన్స్ ఓవర్ నైట్ సో ఫైవ్ సిక్స్ ఇయర్స్లో నాకు స్టేజ్ ఫీర్ అనేది కంప్లీట్గా పోయింది కరెక్ట్ అంటే ఏం చేయాలి ఏ ఆపర్చునిటీ వచ్చినా అమౌంట్ నాకు భయం అని కూర్చోకుండా వెళ్ళి మాట్లాడుతున్నారు స్టేజ్ మీద సో ట్రై చేయాలి ఫస్ట్ టైం భయం ఉంటుంది సెకండ్ టైం భయం ఉంటుంది థర్డ్ టైం అంటుంది వాళ్ళు నవ్వుతారు వీళ్ళు నవ్వుతారు ఎస్ ఇట్ మైట్ హ్యాపెన్ బట్ స్టిల్ యూ నీట్ గో అండ్

the empathy the compassionate yeah. i can relate to people mm -hmm. so my patient patient skills are going to be very huge i know that so yes the second thing is impatience i am ఈవెన్ నౌ ఐ కెన్ నాట్ గెట్ ఓవర్ మై ఇంప్రోషన్ ఎవరైనా సోగా సోదిగా చెప్తుంటే నాకు ఐమ్ లైక్ ఓ మై గాడ్ టైమ్ టైం వాట్ యూ వేస్టింగ్ మై టైమ్ ఫర్ అనిపిస్తుంది సో అట్లా దాన్ని సూట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద టైం నాకు మ్యూజిక్ రన్ అవుతుంటుంది చాలా కంట్రోల్ చేసుకోవడానికి అనమాట సో ఇట్ ఈస్ లైక్ దెస్ సో ఇట్లా పాజిటివ్ నెగిటివ్ రాసుకున్నప్పుడు దాని దెన్ యూర్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ మీ మై హ్యూజ్ సపోర్ట్ సిస్టమ్స్ ఆర్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్వేస్ మై ఫ్రెండ్స్ హెవ్ బీన్ దె దేవ్ బీన్ హ్యూజ్ సపోర్ట్ ఫర్ మీ వన్ నెవర్ ఐ వాంటెడ్ టు డూ దింగ్ అండ్ మై మై మామ్

ఇలా అనుకుంటున్నాను ఇది నీ ప్రాబ్లం దానికి నీ ఇలా సొల్యూషన్ ఉంది కానీ ఎక్కడ ఎవరు వాడలేదు చేయలేరు బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ గుడ్ అన్నప్పుడు పేషెంట్స్ కనుక మనకి అర్థం చేసుకుని సపోర్ట్ ఇవ్వకపోతే వి కెనాట్ డూ ఎనీథింగ్ సో మై పేషెంట్స్ హ్యావ్ బీన్ హ్యూజ్ సపోర్ట్ అండ్ అనదర్ పర్సన్ అనదర్ పీపుల్ హూ మే వర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మై లైఫ్ హ్యాస్ బీన్ మై టీచర్స్ టీచర్స్ అందరికీ టీచ్ చేస్తారు కానీ ఎప్పుడైతే వాళ్ళకి మా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో దట్ ఇఫ్ దే కెనాట్ డూ ఐ కెనాట్ డూ అంటే అంత బాగా అండ్ మేజర్ సర్జరీస్ కూడా షీ కెన్ డూ అంతే అని నాకు ఇవ్వగలుగుతారు ప్లస్ నేను ఎప్పుడైనా ఏదైనా ఒక ఆన్సర్ ఇట్లా ఉల్టా ఇలా థింకింగ్ అవుట్ ద బాక్స్ ఇస్తే వాళ్ళు ఆలోచించి ఎస్ వీ కెన్ డూ అని సపోర్ట్ ఇస్తారు నాకు ఆ ఎంకరేజ్మెంట్ ఇచ్చినంత కూడా మై ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్స్ ఎవ్రీథింగ్ సో ఐ థింక్ ఆల్ ఆల్దీస్ హ్యాపీ బీన్ మై హ్యూజ్ యూఎస్బీ హెస్ బిన్ మై స్టడీయింగ్ టైమ్స్ యా హర్డిల్స్ రాలేవా వస్తాయి రాకుండా ఉన్నాయి అనేది ఉండదు కానీ హర్డిల్స్గా తీసుకుంటామా దాన్ని మనం ఎలా పా చేస్తామనే దాన్ని బట్టి ఉంటుంది ఎస్ బీయింగ్ ద ఫస్ట్ డాక్టర్ ఇన్ ద ఫ్యామిలీ వితౌట్ ఎనీ సపోర్ట్ సిస్టమ్స్ ఆఫ్ హౌ టు డూ దిట్ విల్ బీ దేర్ వేర్ ఎవర్ ఏ గో ఫస్ట్ థింగ్ ఐ సాయిస్ ద సేమ్ హాస్పిటల్స్ హూ వాంట్స్ వాంటెడ్ మీ నవ్ నవ్ అండ్ దెన్ ఆల్సో వితిన్ త్రీ ఇయర్స్ వెన్ వీ గో జస్ట్ ఆఫ్టర్ యూ అండి అండ్ సీ దట్ ఐ వాంట్ టు సిట్ ఇయర్ ఐ వాంట్ దే విల్ నాట్ బీ హ్యావింగ్ ప్లేస్ ఫర్ యూ టు సిట్ అస్ ఎన్ కసల్టెంట్ ఎందుకంటే దెర్ వి ఆల్రెడీ దర్ ఇస్ బీ అదర్ డాక్టర్స్ హుల్ బీ సిట్టింగ్

సో దట్ ఈస్ నాట్ ఈస్ నీ దట్ ఈస్ వాట్ విచ్ ఇస్ నాట్ నీడెడ్ మన కాన్ఫిడెన్స్ ఈస్ ద అవుట్కమ్ కమ్ ద బెస్ట్ ఫర్ ద పేషెంట్ పేషంట్ ద అవుట్కమ్ ఈస్ ద హార్మ్ టు ద పేషెంట్ ఆ ఫైన్ లైన్ మనం తెలుసుకోవాలి అలాగే అ ఫైన్ లైన్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇడియసీ అది కూడా మనం చాలా తెలుసుకోవాలి క్లియర్గా విత్తండవాదం అనేది చాలా ఇంపార్టెంట్ కాదు అండ్ ఎన్ ఎనర్ థింగ్ ఈజ్ నేను ఓవర్ ఇయర్స్ మనకు చాలా నేర్చుకున్నది ఏంటి అంటే పేషెంట్కి ప్రాబ్లం ఉంటే ముందు అది టెక్స్ట్ బుక్లో లేదు కదా అంటే లేదని అని ఆదో ఊహించేస్తుంది సైకలాజికల్ అనుకోకుండా మనం ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ని మనం తీయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒక రౌండ్ కలర్ ప్రాబ్లం ఉంటే రౌండ్ కలర్ ఆన్సర్ ఇవ్వాలి మన దగ్గర స్క్వేర్ ఆన్సర్ ఉంది కదా స్క్వేర్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయకూడదు సో ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఐ ఆల్వేస్ టెల్ ఎవ్రీ డాక్టర్ వన్స్ దే బికమ్ ఏ పేషెంట్ దే విల్ నో ద వాల్యూ ఆఫ్ సిక్నెస్ బట్ దాంతో వచ్చేది ఇంకోటి కూడా ఉంటుంది ఒకటి విల్ నో పేషెంట్ ఎలా ఫీల్ అవుతుంది సిక్నెస్ ఎలా ఉంటుంది మనం ఆన్సర్స్ ఇవ్వాలి ట్రీట్ చేయాలి అని బట్ దాంతో ఏంటంటే మనకి రెస్ట్లెస్నెస్ కూడా వచ్చేస్తుంది అంటే బస్ లైఫ్ ఈజ్ సో షార్ట్ వై ఆర్ ద వేస్టింగ్ టైమ్ ఇన్ ఆల్ దిస్ వై ఆర్ ద నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ఇట్ అనేది సో ఆ దాంట్లో ఇంతలో ఇంత చేయాలి అన్న ఇది కూడా వచ్చేస్తుంది మనకి సో మ్యామ్ చాలా బాగా మాట్లాడారు అసలు డాక్టర్ ఎందుకు అయ్యారు అంటే చాలా ఫ్యాక్టర్స్ దాంతో దాంతోపాటు ఈ రోజుకి కూడా మీరు ఫ్రెండ్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అని చెప్పారు ఈవెన్ మీ సోషల్ మీడియా యాక్టివిటీస్ చెక్ చేసినప్పుడు ఐఎమ్స్ స్టాకర్ టు బి ఆనెస్ట్ సో గురువు పౌర్ణమి రోజు కూడా మీరు విష్ చేయడం జరిగింది సో దట్ ఈస్ సమ్థింగ్ వర్ వట్ ఎవర్ వీఆర్ టుడే ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ టీచర్స్ ఇఫ్ దే వర్ నాట్ ద వే దే వర్ అండ్ దెడ్ నాట్ టీచర్స్

ఓకే బట్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఎక్స్పీరియన్స్ కొన్ని సర్జికల్ ఫీల్డ్లో ఎస్పెషలీ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వేరియేషన్స్ ఉంటాయి మేము ఇది చేసేటప్పుడు మాకు ఇలా అయ్యింది కాబట్టి ఇలా చేయకండి సో దీస్ ఇస్ సంథింగ్ విచ్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఆర్ మెన్ మీ డ్రై డూయింగ్ దిస్ 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 అ బెటర్ అవుట్కమ్ సో ప్లీజ్ డూ దిస్ ఎస్ సో అవన్నీ మనకు టెక్స్ట్ బుక్లో రావడానికి పదేళ్ళు పడుతుంది సో ఎక్స్పీరియన్స్ బేస్ ఇస్ సంథింగ్ విచ్ పీపుల్ హ్యాప్ టూ సో యూ హెస్ టెడెక్స్ స్పీకర్తో ఇంటర్వ్యూ పెట్టుకోవాలంటే చాలా కష్టం బట్ స్టిల్ ఐఎమ్ ట్రాయింగ్ ఇద సో మామ్ పద్మశ్రీ మంజ్లా అనగాని ఇస్ ఆల్సో పాపులర్లీ నోన్ యాజ్ సెల్ప్స్ డాక్టర్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ హావింగ్ అ వెరీ గుడ్ రాపో విత్ సమాంత అక్కినేని కానివ్వండి లేదంటే నిత్యామీనన్ సాయి పల్లవి అలాంటి ఎందరో యాక్టర్స్తో మీకు స్నేహం ఎలా ఏర్పడింది ఎలా స్టార్ట్ అయ్యిందే ఇప్పటి వరకు ఎంత హ్యూజ్ సెలబ్రిటీస్ Uh, no, no personal I think doctor all and all are my personal friends only everybody is my friend and i think i have huge friends in my patients clientele. Huh. most of my patients are my friends so that is something which I have to tell. I think, like like I said, you know, a doctor when they start empathizing and then understand. Mm -hmm. The when I go to these colleges and schools and the teenage girls mm -hmm. and they talk about them, then you know, okay, you have something two friends in your life which you should not miss. One is your mother, mm -hmm. one is your gynecologist. Yeah, she is your friend for life. మీకు మెనార్కీ నుంచి మెనోపాజ్ వరకు ఏ ప్రాబ్లం వచ్చినా వన్ పర్సన్ యూ షుడ్ టాక్ టు యూ కెన్ టాక్ టు ఎవ్రీథింగ్ దే ఆర్ నాట్ దే ఆర్ హియర్ టు సాల్వ్ సొల్యూషన్స్ ఈస్ గైనకాలజిస్ట్ కొన్ని కొన్ని డౌట్స్ మీకు ఉన్నవి మీ ఫ్రెండ్స్ని అడగటం గూగుల్ని అడగటం కాదు యూ మైట్ గెట్ రాంగ్ ఆన్సర్స్ ఇస్ యూర్ గైనకాలజిస్ట్ సో ఐ ఫీల్ దట్ గైనకాలజిస్ట్ విల్ గో ఇన్ టు ప్లేసెస్ వేర్ దెర్ ఆర్ సమ్ టైమ్స్ విల్ దర్ వేర్ నో బడి ఎల్స్ కెన్ గో నో బీ ఎల్స్ కెన్ సీ ఇన్ టు దెర్

I think maybe it all started... I don't know. I cannot just say like that. When we start doing our work ourselves properly, correct? Then somebody will come to us. Who knows? I think the first... Uh, um, my friend is Nandini, who is from Chennai, and Samia, But Nandini's mom, I operated her long back. Yeah. So that's how Nandini... Before even she became a director, they all know me very well. Then Nandini's first movie came. Then Nitya was acting in that. Then the... We were doing a lot of work on how we can avoid um, hysterectomies and mm -hmm. Gardasil vaccine when the vaccine came for cervical cancer. Okay. Then I used to be a proponent for all these things. So vaccination. Then we talk, discuss about health issues, how to stop these things, how to spread awareness. Then Sam, then we talk. Then then they're like-minded. When somebody has a zeal to do something, mm -hmm. the point is, anpicharam time undattam okati. ప్లస్ కంటిన్యూ పర్సివియర్ చేయగలగటం ఒకటి పర్సిస్టెన్స్ అండ్ పర్సివిరెన్స్ ఒకటి సో అవన్నీ ఉన్నప్పుడు లేదు మనం చేయాలి ఏదో ఒకటి తేడా ఒక వన్ ఒక ఓషన్లో నీటి చుక్క అయినా పర్వాలేదు డూ అనుకున్నప్పుడు దెన్ ప్రతిషా స్టార్టెడ్ లెట్స్ వెన్ వీ స్టార్టెడ్ వి థాట్ అబౌట్ త్రీ థింగ్స్ బేసికలీ వన్ ఈజ్ అవేర్నెస్ స్ప్రెడింగ్ అవేర్నెస్ టు ద పీపుల్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అండ్ హౌ టు డూ వాట్ ఈస్ రైట్ నెక్స్ట్ వాజ్ టు డూ ద Uh, preventive aspects where you know we give a lot of um, vaccines uh, proteins for uh, so many kids associating ourselves with so many um, support systems to so many uh, societies like you know ngos and everything helping um, them bridge the gap yeah. third the financial security which people were uh, lacking uh, so it we financial financial issues to the kids who needs operations okay. mothers who need operations depending on it right so this is how it all started so what all we could do డాక్టర్స్ని దేవుడితో పోలుస్తాం అలాగే హ్యాండ్సమ్ శాలరీ కూడా వస్తుంది మనైతే ఇదంతా బ్రైట్ సైడ్ ఆఫ్ అ డాక్టర్స్ ప్రొఫెషన్ అని చెప్పుకోవచ్చు కానీ ఇంకోవైపు ఆలోచిస్తే ఇన్హ్యూమెన్ అవర్స్లో పనిచేస్తారు చేస్తారు అడిక్వేట్ స్లీప్ నైట్ టైం ఏదైనా క్రిటికల్ కేస్ వచ్చింది అంటే పడుకుంటున్న మీరు లెగిసి వెంటనే అలర్ట్ అయిపోతారు ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది కేస్ అండ్ ఆల్సో గివ్ ద రైట్ ట్రీట్మెంట్ అయితే డే టు డే లైఫ్లో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు బీయింగ్ అ లీడింగ్ డాక్టర్ సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ బీ చూజ్ ద ప్రొఫెషన్ ప్రొఫెషన్ డిడ్ నాట్ చూజ్ అస్ సో వెన్ వీ నో మనకు తెలుసు ఇదిలా ఉంటుంది ఒకటి ఒకటి మాత్రం ఇది మన డాక్టర్లా చూడక్కర్లేదు మనుషుల్లా చూస్తే చాలు ఎందుకంటే మన మళ్ళీ డాక్టర్లా చూడం దేవుళ్ళ చూడమని మేము అంటలేదు రాక్షసుల్లో చూడమని కూడా మేము అంటలేదు మా ప్రొఫెషన్ని మేము చేస్తున్నాము అది గుర్తుపెట్టుకుంటే చాలు ఎందుకంటే సైన్స్కి లిమిటేషన్స్ ఉన్నాయి ప్రతి పేషెంట్ని మతికించేయలేము వాళ్ళకున్న కండిషన్ బట్టి వాళ్ళకుండే వాళ్ళు తెచ్చిన లేట్గా మనకు దగ్గర తెచ్చిన దాన్ని బట్టి అవుట్కమ్స్ అనేవి డెఫినెట్గా ఆధారపడి ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి సెకండ్ థింగ్ ఇస్ మన అర్ధరాత్రి లేచినా అపరాత్రి వేసినా అది మనం చేయాల్సిన బాధ్యత అది డెఫినెట్ జపాన్ని దాకా సో ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే కొన్ని అర్థం చేసుకోవాలి ఏవి తప్పదు ఏవి మనం కాంప్రమైజ్ అవ్వచ్చు సో ఫ్యామిలీలో మనం వెళ్తూ ఉన్నప్పుడు కుకింగ్ చే మనం సూపర్ మామ్ సూపర్ వైఫ్ సూపర్ డాక్టర్ సూపర్ అన్నీ అవ్వాల్సిన అవసరం లేదు సూపర్ ఉమెన్ అవ్వాల్సిన అవసరం లేదు మనం చేయగలిగే దాన్ని సరిగా చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ లైక్ ఇఫ్ సే మనం అందరికీ టైంకి ఇంట్లో ఫుడ్ అందేటట్టు చేయాలి అంతే కదా మనమేం చేయాలని రూల్ లేదు కదా సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ టైంకి అందరికీ ఫుడ్ అందాలంటే ఏం కావాలి సమ్డి అస్ టు కుకింగ్ సో అది అరేంజ్ చేయగలగాలి అలాగే పిల్లలు పిల్లలకి పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉన్నాయి ఆ టైంకి మనం వెళ్ళగలుగుతామా వెళ్ళ లేకపోతే ఎవరైనా వెళ్ళగలి మనం అటెండ్ చేయగలరా సో ఇట్లాంటివన్నీ ప్లస్ ఎగ్జామ్ దాని స్కూల్స్కి మళ్ళీ ట్యూషన్స్ మనమే అన్ని ఏబిసీలు నేర్పించాల్సిన అవసరం లేదు బట్ ఎస్ సూపర్విషన్ అండ్ ఆస్కింగ్ అండ్ బీయింగ్ దేర్ వెన్ ద నీడస్ సో గిల్ట్ ఫ్రీ పేరెంటింగ్ అనేది ఇంపార్టెంట్ సో మనమే గిల్ట్తో అయ్యో నేను ఉండలేకపోతున్నా అయ్యో నేనేం చేయలేకపోతున్నాను అంతవరకు యూ వీవిల్ నెవర్ డూ జస్టిస్ పర్ బోత్ ద థింగ్స్ సో ఐ థింక్ వీ వీ టు హ్యావ్ ఎ క్లారిటీ రైట్ అక్కడ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ పేషెంట్స్ అండ్ వీ చోజ్ ద ప్రొఫెషన్ బట్ ఇఫ్ యూ కెన్ నాట్ గో యూఆర్ గోయింగ్ అవుట్ ప్లీజ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు సంబడి ఎల్స్ అది మనమే చేయాలనకూడదు ఎఫిషియంట్ డాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయగలగాలి సో ఇట్ ఈస్ ద అలోకేషన్ ఆఫ్ వర్క్ అండ్ ఇలా ఎవరి వర్క్ని వాళ్ళని వాళ్ళకి జాబ్ ప్రొఫైల్ ప్లస్ వాళ్ళకి ఢిల్లీ ఇది చేయడం అనమాట ఇంపార్టెంట్ మనం రైట్ అది చేస్తే ఐ థింక్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ కెన్ బి బ్యాలెన్స్డ్ దట్స్ నాట్ ఇష్యూ ఓకే మ్యామ్ సో ఇండియాలోనే మీరు వన్ ఆఫ్ ద లీడింగ్ ఆయన కాల్ చేసారు అయితే మిమ్మల్ని నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు లేదంటే డాక్టర్ అవుతున్న వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు అని నేను అడగాలి బట్ ఐ వుడ్ రాదర్ ప్రిఫర్ ఆస్కింగ్ యూ విమెన్స్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అండ్ హౌ ఈచ్ ఫ్యామిలీ షుడ్ యాక్చువల్లీ వాల్యూ ద చైల్డ్స్ గర్ల్ చైల్డ్స్ హెల్త్ ఐ థింక్ ద బ్యాక్ బోన్ ఫర్ ఎనీ ఫ్యామిలీ మన థియరీలో చెప్పడం కాదు న్యూస్లో చెప్పడం కాదు గూగుల్లో చెప్పడం కాదు ఉమెన్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ చెప్పుకుంటూ పోతారు నిజంగా జరుగుతుందా అది తెలియదు మనం దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ స్టార్ట్ టు హ్యావింగ్ సెల్ఫ్ లవ్ వెన్ యూ స్టార్ట్ బిలీవింగ్ దట్ ఐఎమ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ యూ పుట్ యర్ ఫుడ్ డౌన్ దెన్ ఓన్లీ అదర్స్ విల్ రెస్పెక్ట్ అస్ మనకి మనమే చిన్న చూపు చూసుకుంటే వేరే వాళ్ళు ఎందుకు చిన్న చూపు చేయాలి ఒకటి ఐదర్ మనమే అయినా మన గురించి మాట్లాడుకోవాలి లేదా పక్కన వాళ్ళ మాట్లాడాలి పక్కన వాళ్ళు మాట్లాడరు మనమైనా మాట్లాడుకోవాలి కదా అవునండి సో ఆ అమ్మాయి ఎస్ నాకు నాకు బాగలేదు అని పెట్టినప్పుడు నాకు బాలేదు నాకు బాగుంది అని తన గురించి తను మాట్లాడగలిగిన

మనకి ఫోర్ సీజన్స్ ఉన్నాయి ఇయర్లో నేను సమ్మర్లోనే ఉంటాను వింటర్లోనే ఉంటాను అంటే కుదరదు సీజన్స్ ఓన్లీ కీప్ చేంజింగ్ సో మనము కూడా మన ప్రయారిటీస్ మార్చుకోవాలి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ప్రయారిటీ అవ్వచ్చు బట్ నెవర్ ఫర్గెట్ టు లవ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎస్ అది ఇంపార్టెంట్ చాలా మనల్ని మనం బిలీవ్ చేసుకుంటే మిగతా వాళ్ళు బిలీవ్ చేయలేకపోయినా వాళ్ళు బిలీవ్ చేసేస్తారు సో ఐ అండ్ ది స్ట్రాంగ్ మెసేజ్ ఐ వాంట్ ఎల్ ఎవ్రీబడి ఈజ్ డోంట్ ఎవర్ ఎలవ్ యువర్ ఇల్ హెల్త్

I think only paintings ki uh, a meaningful story <laughs> no, I think most of the thing for me kete, faces and the uh, expressions and uh, that is my muse most of the time rather than still life rather than the um, the natural thing okay. my preference is always a woman and the expressions of anything it can be happiness, it can be sorrow, it can be some enigma because I feel a uh, woman is enigma okay. she herself does not know what she wants in life. ఓకే అంతే అంటారమ్మా చెప్పాం కదా కీప్స్ చేంజ్ every time it keeps changing. at that time, and then there is a sense of uh, self-righteousness which is there in the mm -hmm. woman, so she <laughs> thinks that <laughs> no, it has, you can change, it should change, and the woman has to understand. Mm -hmm. today you say yes, doesn't mean you have to say yes for everything. it can always be saying no. Okay. if you say no, today doesn't mean you cannot not turn it into yes some other day. so when the woman knows her right is to say yes or no, depending on what she wants at that particular mm -hmm. time, important. so i think that expressions are something which is my use always.